ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్. పలు సర్వీసులు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. సో ఏపీలో చాలామందికి మళ్ళీ ఊహించిన షాక్ అయితే తగిలింది. సమ్మర్ సెలవులు ఎంజాయ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణాలు చేసేవారికి షాక్ అన్నమాట. రైలు ప్రయాణాలు అయితే రద్దు కాబోతున్నాయి. ఏపీలో పలు రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. మళ్ళీ దారి మళ్లించారన్నమాట కొన్ని వాటిని. అయితే ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ ఇరవై మూడు వరకు కూడా విజయవాడ బిట్రగుంట మధ్య నడిచే రైళ్లన్నీ రద్దు చేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు కూడా జూన్ 3 నుంచి 7 వరకు, అదేవిధంగా జూన్ 10 నుంచి జూన్ 14 వరకు, జూన్ 17 నుంచి జూన్ 21 వరకు కూడా బిట్రగుంట చెన్నై సెంట్రల్ రైళ్లు రద్దయ్యాయి. అదేవిధంగా గుంటూరు రాయగడ రైళ్లను ఈ నెల 27 నుంచి జూన్ 24 వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్టు విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లయితే తెలిపారు. అయితే మచిలీపట్నం విజయవాడ, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ మచిలీపట్నం, మచిలీపట్నం విజయవాడ, మచిలీపట్నం విజయవాడ, విజయవాడ నర్సాపూర్, నర్సాపూర్ విజయవాడ, విజయవాడ భీమవరం జంక్షన్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైళ్లను విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల 27 తేదీ నుంచి జూన్ 23 వరకు రద్దయ్యాయి. ఇక తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా అలర్ట్ అన్నమాట. తమిళనాడు వైపు నుంచి తిరుపతికి వచ్చే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుపతి కాట్పాడి స్టేషన్ల మధ్య రోజు నడిచే స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను కూడా అయితే 30 వరకు రద్దు చేయడం అయితే జరిగింది. ఇక కాట్పాడి తిరుపతి మధ్య రాకపోకలు రద్దు కూడా చేశారు. బెంగళూరు తిరుపతి ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు తిరుపతి, విల్లుపురం తిరుపతి రాకపోకలు కూడా సాగిస్తాయి. వీటిలో అయితే సాగిస్తున్నట్లు ఎక్స్ప్రెస్లో కూడా రద్దయ్యారన్నమాట. తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల కారణంగా రైళ్లను కూడా రద్దు చేస్తున్నారు. సో ఈ విధంగా అనేక రైళ్లను అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో.